ఇక చూడరు ఇక్కడ ఇది ఇట్లున్నది కదా, ఇది ప్రశ్నించే పత్రిక. ఇక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్తా. పెరిగింది 30 సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్య ధర. అధికార యంత్రాంగం జోక్యం చేసుకున్నా కూడా జనగామ మార్కెట్లో తీరుమారని కొనుగోలు. వ్యాపారుల చేతులలో రైతు నిలువు దోపిడీ, 500 బోనస్ కాదు 640 రివర్స్ లాస్. రెండో రోజు మార్కెట్ కు వెళ్లి రైతాంగాన్ని అండగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బాధిత రైతులకు 1800 చొప్పున చెల్లించాలి, క్వింటాల్ ధాన్యం 2200 కొనాల్సిందే, లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తాం అధికారులకు పల్లా రాజేశ్వర రెడ్డి హెచ్చరిక. తక్కువ ధర చెల్లిస్తే సహించం సీఎం. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల ఉత్పత్తులకు తక్కువ ధర ద్వారా చెల్లించేందుకు యత్నిస్తే సహించబోము. టెండర్లు మార్కెట్ సిబ్బందిపై చర్యలకు ఆదేశించిన అదనపు కలెక్టర్ను అభినందిస్తున్నాను అంటూ కూడా చెప్పిండు. ఆ తర్వాత అదే కోత, ఇనాం ఆన్లైన్ ట్రెండింగ్లో క్వింటాల్కు 1530 చొప్పున వడ్ల కొనుగోలు చేసిన వ్యాపారులు. సీఎం ట్వీట్ తర్వాత 1560 మాత్రమే కొనుగోలు చేశారు. అంటే రైతుకు విధిల్చింది 30 రూపాయలు మాత్రమే. ఇక్కడ ఇది పరిస్థితి ఏంది, ముఖ్యమంత్రి గారు చెప్పినా ఎవరు చెప్పినా మేము వినాం. మా బాధ ఏంటంటే రైతులను దోసుకొని దాసుకొని తినడమే అనేది క్లియర్ కట్గా చెప్పిలు. ఇక వీడి భజన పత్రిక, ఇక ఈడొక కథ, నీతి సూత్రాలు ఏడవే. ఇగో చూడరు, ఇగో ఇదో నీతి సూత్రం. ఇక్కడ చూడండి తెలంగాణ ప్రజలారా, వీళ్ళ నీతి సూత్రాలు ఎంత మంచిగా ఉంటాయంటే, సీఎం చెప్పినా పెంచలేదే ధాన్యం కొనుగోళ్లలో ట్రెండ్, ఏది ట్రేడర్ల మిల్లర్ల దందా ఏంది, కనీసం మద్దతు ధర కన్నా తక్కువే కొనుగోలు, నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలుగా కోత ఏంది, క్వింటాల్కు 500 నుంచి 600 దాకా కట్, సన్న రకాలైతే 700 నుంచి 800 దాకా కట్ అంటూ కూడా చూడొచ్చు. పండుగ సెలవులు దాస్యలోనే ఏంది దాసలోనే అధికారులు కొనుగోలు కేంద్రాలలో పెరిగిన సేకరణ మిల్లర్లు ట్రేడర్లు మార్కెట్ సిబ్బంది కుమ్మకు, జనగామ మార్కెట్లో అవే ధరలకు కొనుగోలు, బుధవారం కంటే క్వింటాల్కు 30 అదనం, గత్యంతరం లేక అమ్ముకుంటున్న అన్నదాతలు. మరి ముఖ్యమంత్రి మాటను ఎవడు దేక్తలేడు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను ఎవడు దేక్తలేడు. తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మాటను ఎవరు దేక్తలేదు.